ललाट चत्वर ज्वल धनंजय स्फुलिंग भा निपीत पंचसायकं नमन निलिंपनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपाली संपदे शिरोजटालमस्तुनः। शिरोजटालं महाकपाली अंटे गोप्प गोप्प जड़लु धरिंचिन शिरस्सु कलिगिनटुवंटि महाकपाली अयिन शिवुडु माकु संपदलु प्रसादिंचुगाक संपदल कोसमें स्वामी ओक दिव्यमूर्ति मन को स्फुरीगाक एंकंटे ईश्वरुडंटेने ऐश्वर्य प्रदात अटुवंटि स्वामी ओक स्फुरण सकल ईश्वर्यालनु प्रसादिस्तुन्नदि। ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే లలాట చత్వర, చత్వర అంటే వేదిక అని అర్థం, లలాట చత్వర అంటే నుదురు అనే వేదిక మీద జ్వలధనంజయ జ్వలిస్తున్నటువంటి అగ్ని, అగ్ని యొక్క స్ఫులింగ అంటే కణములు, వాటి యొక్క కాంతి ఎలా వ్యాపించి ఉన్నదంటే ఆ కాంతి ప్రసరిస్తూ ఒక మన్మధుడు అనబడేవాడిని మింగేసింది ఆ కాంతి అన్నారు ఇక్కడ। సాధారణంగా అగ్ని మెడతల్ని మింగుతుంది అంటే అందులోకి వెళ్ళి మెడతలు తగలబడతాయి అది చెప్పడం। అదే విధంగా శివుని యొక్క పాలదేశంపై ఉన్నటువంటి అగ్నినేత్రం యొక్క కాంతులు మన్మధుణ్ణి దహనం చేశాయి, అది అగ్ని తాగేసింది మన్మధుణ్ణి అన్నారు। నిపీత పంచసాయకం, ఐదు బాణాల వాడైనటువంటి మన్మధుని తాగివేసినటువంటి అగ్నిని తన యొక్క నుదురు అనే వేదికపై ధరించి ఉన్నాడు। ఈ చెప్పడంలో విశేషమైనటువంటి అంశములు చాలా చాలా కనబడుతున్నాయి। స్వామి యొక్క నుదురుపై ఉన్నటువంటిది అగ్ని, నుదురుని వేదికగా పోల్చారు, చత్వరం అంటే వేదిక, ఎందుకంటే అది మొత్తం నాలుగు దిక్కులుగా అగ్నివేదికను ఏర్పాటు చేస్తారు చతురస్రాకారం। అదేవిధంగా స్వామి యొక్క నుదురుని అగ్నివేదికతో పోల్చారు అంటే అర్థం ఏంటి, అది యజ్ఞాగ్ని అర్థం ఇక్కడ, అది యజ్ఞాగ్ని అది జ్ఞానాగ్ని, ఒక పవిత్రమైన స్వరూపం ఆ నుదురు। అగ్నిహోత్రానికి అగ్నిగుండం ఎలాగో ఆ పాలనేత్రానికి నుదురు అలా ప్రకాశిస్తున్నది, దానిలో జ్వలిస్తున్నది, అందులో ఆహుతైపోయాడు మన్మథుడు। ఇందులో విశేషం ఏంటంటే స్వామి జ్ఞానాగ్నికి కామం ఆహుతయింది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ। జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధః, కర్మకి కారణం కామం, కర్మను దగ్ధం చేయడమే కాదు కర్మకు కారణమైన కామాన్ని కూడా దగ్ధం చేసింది జ్ఞానరూపమైన అగ్ని, అది తన యొక్క పాలదేశమునంద కలవాడు అంటే జ్ఞానం అనే అగ్నిలో మన్మధుణ్ణి తగలబెట్టాడు, అది ఆయన యొక్క స్వరూపం। అయితే ఆయన కేవలం తగలబెట్టి అగ్నిని ధరించాడని మాత్రమే అనుకోవద్దయ్యా, జీవింపజేసే అమృతస్వరూపుడైనటువంటి చంద్రుని కూడా ధరించి ఉన్నాడు, అది తెలుసుకోవాలి। తగలబెట్టేవాడు ఆయనే, ఆనందింపజేసి పోషించి సృష్టించేవాడు ఆయనే, అందుకే సుధామయూఖలేఖయ తర్వాత వాక్యం చెప్పారు, అమృతకాంతుల్ని వెదజల్లుతున్న వాణ్ణి తన తలపై ధరించి ఉన్నటువంటి వాడు, అందుకే ఆ పాలనేత్రపు అగ్ని అంత జాజ్వల్యమానంగా ఎందుకు భాషిస్తుందంటే మన్మధుణ్ణి దహనం చేయడానికి। ఇందులో ఉన్న విశేషమైన భావాన్ని మనం గమనించినట్లయితే మొత్తం ఒక యోగపరమైన అంతరార్థం ఇందులో కనబడుతున్నది, పరమేశ్వరుడు కామాది వికారాల్ని దహించినటువంటి జ్ఞానస్వరూపం అది ఇక్కడ। ఆ జ్ఞానం ఎప్పుడు ఆనందంతోనే ఉంటుంది, ఆనందమే చంద్రలేఖగా కనబడుతుంటుంది, అందుకని అగ్నితత్వాన్ని అమృతతత్వాన్ని రెండింటినీ మేళవింపజేసినటువంటి స్వామి కామాది వికారాల్ని దహింపజేసిన జ్ఞానమూర్తిగా భాషిస్తున్నాడు మహాకపాలి। తర్వాత వాక్యం ఇది ఇక్కడ, అత్యద్భుతమైన జటాజూటం కలిగిన వాడు, గొప్ప కపాలము కలవాడు అన్నారు, అంటే ఆయన చేతిలో కపాలాన్ని పట్టుకుంటాడు శివుడు, అదొక రూపముల్లో ఉన్నటువంటి వైభవం। ఈ కపాలాన్ని ధరించడం గాయత్రి స్వరూపం, గట్టిగా మాట్లాడితే గాయత్రి కూడా శివస్వరూపమే, లేకపోతే ముఖై స్త్రీ ఈక్షణై, మూడు కళ్ళతో ఉన్న గాయత్రి ఐదు వదనాలతో ప్రకాశిస్తుందంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే శివుని పంచముఖాలే గాయత్రి యొక్క ఐదు ముఖాలు, గాయత్రి ఐదు ముఖాల రంగులు, శివుని ఐదు ముఖాల రంగులు ఒకటే, అందుకు వేదస్వరూపమైన గాయత్రియే శివస్వరూపము। ఆ గాయత్రికి కూడా నిబద్ధ చంద్రముకుటాం, ఆ తల్లి కూడా నెలవంకన ధరించి ఉంటుంది, శివుడు నెలవంకన ధరించి ఉంటాడు, ఇందులో ఆ గాయత్రి తత్వాన్ని మనం పరిశీలిస్తున్నాం। గాయత్రి చేతిలో కపాలం ధరించినట్లుగా వర్ణించారు, శుభ్రం కపాలం గదామని, కపాలము ధరించినవాడు కపాలి, అయితే ఇది మామూలు కపాలం కాదు మహాకపాలం। ఏమిటయ్యా ఇందులోని విశేషం అంటే శివుడు శాశ్వతుడు, సృష్టికర్త సృష్టి ముగిసే వరకే ఉంటాడు, సృష్టి చేసే శక్తి శివుని నుంచి పొందిన బ్రహ్మదేవుడు నూరు కల్పములు అవగానే ఆయన పూర్తయిపోయాడు, ఎప్పుడైతే ఆ బ్రహ్మ పూర్తయిపోయాడో శాశ్వతుడైన శివుడు ఆ బ్రహ్మ కపాలాన్ని చేతపట్టుకున్నాడు। ఇలాగ అనేక కల్పాలు అనేక వందల కల్పాలు అయిపోతుంటే అనేక బ్రహ్మలు అయిపోతున్నారు, ఈ బ్రహ్మల కపాలన్నీ తీసుకుని మాలగా ధరించాడు, ఒక కపాలాన్ని చేతితో పట్టుకున్నట్టే। ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే అనంతమైన కాలంలో ఎన్ని మార్పులు జరుగుతున్నా
కాలానికి లొంగనివాడు, కాలాన్ని లొంగదీసుకునేవాడు, కాలానికి లొంగి ఉన్న సమస్త జీవుల్ని నడిపేవాడు పరమాత్మ. అది ఇందులో ఉన్నటువంటి భావం. అందుకే బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకున్నాడు. దీన్ని బట్టి సృష్టిగాని సృష్టికర్తలు కానీ ఆయన అధీనులే. అందరూ కాలానికి అధీనులు. కాలంతో సహా అన్నీ శివునికి అధీనము. ఇది గ్రహించవలసిన మరొక కోణం. ఇంకొక అర్థంలో కపాలం అంటే యజ్ఞపాత్ర అనర్థం. యజ్ఞద్రవ్యములు ఉంచేటువంటి ఒకనొక పాత్ర విశేషాన్ని కపాలం అంటారు. అందుకే గాయత్రీమాత యజ్ఞస్వరూపం గనక కపాలం పట్టుకుంది. అదేవిధంగా పరమాత్మ యజ్ఞస్వరూపుడు గనక కపాలము ధరించి ఉన్నాడు, యజ్ఞపాత్రను దాల్చి ఉన్నాడు, యజ్ఞస్వరూపుడని భావాన్ని తెలుసుకోవచ్చు. యోగపరంగా చూస్తే పరమేశ్వరు జ్ఞానస్వరూపుడిని ఇందాకే శ్లోకంలో ఉన్న భావాన్ని చెప్పుకున్నాం. మన శరీరంలో జ్ఞాన కేంద్రం కపాలమే. జ్ఞానం, జ్ఞానేంద్రియముల స్థానం మన యొక్క కపాలమే. ఈ కపాలంలోనే కళ్ళు, ముక్కు, చెవులు, ఆలోచనకు కారణమైన మెదడు ఇవన్నీ ఉంటాయి. అది జ్ఞానేంద్రియములన్నీ కూడా ఉండేటువంటి చోటు, మొత్తం కర్మేంద్రియాలన్నింటినీ కూడా ప్రేరేపించే జ్ఞాన కేంద్రములైనటువంటి మెదడు ఉన్న చోటు కూడా కపాలము. ఆ జ్ఞానానికి అంతటికీ ఇటు సహస్రారము, ఆజ్ఞాచక్రము, రెండు శివస్థానములు. అవి ఉండేది జ్ఞానేంద్రియ స్వరూపం నుండి. కనుక అక్కడ సహస్రారములోనూ ఆజ్ఞాచక్రస్థానంలోనూ ఉంటూ ప్రతివారి యొక్క పుర్రని అంటే కపాలాన్ని నిర్వహిస్తున్న జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకే ప్రతివాడి కపాలం ఆయన చేతిలో ఉంది. అందరి బుర్రలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ధియోయోన ప్రచోదయాత్. బుద్ధుల్ని ప్రేరేపించే పరమాత్మ అందరి బుద్ధులు, అందరి జీవితాల్ని వారి వారి కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు. కనుక అందరి కపాలాలు ఎవరి చేతిలో ఉన్నాయో అతడే మహాకపాలి. ఈ భావాన్ని కూడా మనం పరిశీలించవచ్చు.